తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ సమావేశాల్లో పేదలకు నిరుద్యోగులకు అన్యాయమే జరిగింది అని ఏ ప్రభుత్వం వచ్చినా పేద ప్రజలకు నిరుద్యోగులకు అన్యాయం జరగడం లేదు అని కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి మండవ చంద్రయ్య పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లా మునకాల మండలం కలకోవా గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేసి నినాదాలు చేశారు. అనంతరం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కట్టుకుంటే 5 లక్షల రూపాయలు ఇస్తా అన్న కేసీఆర్ ఇప్పుడు మాట తప్పి కేవలం 3 లక్షలు ఇస్తానని అనడం కేసీఆర్ మోసానికి ప్రతీక అని అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించి ప్రజలు కేసీఆర్ కి బుద్ధి చెప్తారు అని అన్ని వర్గాలకు న్యాయం జరగాలి అంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో దొంగరి అప్పారావు, వనసా సింహాద్రి, వనసా లక్ష్మి, మండవ లక్ష్మీనారాయణ, గన్నా రామయ్య తదితరులు పాల్గొన్నారు. ఆర్థిక సంవత్సరానికి మార్చి బడ్జెట్ ని ప్రవేశపెట్టిన తీరు టిఆర్ఎస్ కేసీఆర్ ప్రభుత్వం అహంకార పూరితంగా రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా రాజ్యాంగాన్ని అవమానపరిచి బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్ర గవర్నర్ ప్రసంగం లేకుండా బుల్లో చేసి మామూలుగా ఒక టెక్నికల్ విషయాన్ని ముందు పెట్టి రాజ్యాంగాన్ని అవమానపరిచిన తీరుకు మరి ప్రవేశపెడుతున్నటువంటి రాష్ట్ర బడ్జెట్ శాసనసభలో ప్రతిపక్ష శాసనసభ్యుల్ని లేకుండా సస్పెండ్ చేయటం, వీటికి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాల దగ్గర నిరసన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్న పిలుపులో భాగంగా మునగాల మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కలకో గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి దగ్గర నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల సహాయ కార్యదర్శి దొంగర అప్పారావు గారు, పెద్దలు సీనియర్ నాయకులు పనసా శివనాద్రి గారు, గన్నా రామయ్య గారు, మండవ లక్ష్మణ గారు, మహిళా సంఘం నాయకురాలు లక్ష్మి గారు పాల్గొన్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నిన్న రాష్ట్ర బడ్జెట్ తీరు చూస్తే చాలా అహంకారపూరితంగా మరి సాంప్రదాయబద్ధానికి వ్యతిరేకంగా కనీసం శాసనసభలో ప్రతిపక్ష శాసనసభ్యులు కూడా ఉండాల్సిన మర్యాద లేకుండా ఏకపక్ష నిర్ణయాలతోనే బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బడ్జెట్లో కూడా రాష్ట్ర ప్రజానీకానికి ఎలాంటి ఉపయోగం లేకుండా ఒక మోసపూరితంగా అంకెల గారడిగా ప్రవేశపెట్టిన బడ్జెట్గా ఉంది. మరి కాగితాల మీద అవపడే బడ్జెట్ ఇది. 2 ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో తగిన విధంగా బుద్ధి చెప్పాలి. మరి అదే కాకుండా నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తిని కల్పిస్తారనే ఆశతో ఎదురు చూసినటువంటి ఈ బడ్జెట్లో కూడా నిరుద్యోగులు కూడా మోసం చేసి ఆ నిరుద్యోగ అభివృద్ధికి బడ్జెట్లో కేటాయింపు లేకపోవడం మరి దారుణ దుర్మార్గమైన విషయం. మరి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా ఉన్నాడు ఈ బడ్జెట్ సమావేశంలో ప్రవేశపెడుతున్న ఎదురు చూసినటువంటి విషయాన్ని కూడా
మరి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లేకుండా మోసం చేయడం జరిగింది. మరి ఈ రకంగా కేసీఆర్ మాటలతోనే మాయ చేస్తున్న మోసం యొక్క ప్రభుత్వానికి తగిన విధంగా బుద్ధి చెప్పాలి. అందుకనే కాంగ్రెస్ పార్టీ గౌరవ పార్లమెంట్ సభ్యులు మాజీ పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తాయని ప్రకటన చేశారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు శ్రేణులు నాయకులు అందరూ కూడా గ్రామ గ్రామాన మరి యొక్క ఈ యొక్క దుర్మార్గమైనటువంటి మోసపూరిత టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని వ్యతిరేక విధానాలని ప్రజలకు దిశపోయి ఎన్నికలకు సిద్ధమయ్యి ఈ ప్రభుత్వాన్ని వచ్చే ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడించి మరి రాబోయే రోజుల్లో 2023లో కాంగ్రెస్ను అధికారం తీసుకొచ్చి ఇచ్చినటువంటి తెలంగాణ కోసం అమరవీరుల యొక్క త్యాగాల కోసం ఈ రాష్ట్రాన్ని కాపాడాల్సింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి దీనికి అందరూ కూడా సంసిద్ధులు కావాల్సిందిగా ఈ సందర్భంగా కోరడం జరుగుతుంది.